ఈ కార్యక్రమానికి మనకి ముఖ్యమైన మాస్టర్ మోటివేటర్గా బ్రదర్ షఫీ గారు MSW వారి గురించి మీకు ఈ వేదిక మీదకి పిలిచేయడానికంటే ముందు వాళ్ళ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా. బ్రదర్ షఫీ హ్యాజ్ డన్ మాస్టర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ MSW, స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ అండ్ సైక్రాటిక్ సోషల్ వర్క్ అండ్ గోల్డ్ మెడల్ అవార్డెడ్ ఫ్రమ్ రోడామిశ్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ ఉస్మానియా యూనివర్సిటీ బై డిప్యూటీ CM మిస్టర్ కడియం శ్రీహరి ఆఫ్ తెలంగాణ స్టేట్. బ్రదర్ షఫీ ఈజ్ మాస్టర్ మోటివేటర్, లైఫ్ స్కిల్ ట్రైనర్ అండ్ ఇంటర్నేషనల్ ఆరేటర్. హీ హాజ్ గివెన్ మెనీ మోటివేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ ఇన్ మెనీ స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ కంపెనీస్ అండ్ పోలీస్ అఫీషియల్స్. సార్, వెల్కమ్ టు మిస్టర్ మాస్టర్ షఫీ గారు, వెల్కమ్ టు ది డయాస్. షఫీ గారికి బొకే ఇవ్వాల్సిందిగా ఐ ఇన్వైటెడ్ టు మీ అకాడమీ డైరెక్టర్గా మీటు నాయక్ గారు, మోతీలాల్ గారు, కిషన్ గారు. బొకే తీసుకొని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బ్రదర్ షఫీ గారిని వారి యొక్క మాస్టర్ మోటివేషన్ని మనకి ఇవ్వాల్సిందిగా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. హాయ్ ఎవ్రీబడి, హలో, అస్సలాము అలైకుం. దీని అర్థం సృష్టికర్త అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక అని అర్థం అస్సలాము అలైకుం అనే పదానికి. అయితే సుతులరా, ఈరోజు ఏదైతే ఈ అవకాశం నాకు కల్పించారో దానికి సృష్టికర్త అనేటువంటి దైవానికి మరియు మీ అకాడమీ నిర్వాహకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే ఆలోచన వైపుకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ, నేటి నా అంశం మార్పు, చేంజ్. ఈ చేంజ్ అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక అంశం. ఏ వ్యక్తి అయితే ఈ అంశాన్ని, మార్పు అనే అంశాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్తాడో అతను గొప్ప గొప్ప విజయాలను సాధించుకుంటూ ముందుకెళ్ళగలుగుతాడు. అయితే దీంట్లో మొదటగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మారనటువంటిది ఏమిటి, ఎప్పటికీ మారనటువంటిది ఈ ప్రపంచంలో ఏముంది? అనేక వందల సంవత్సరాల నుంచి, గత వేల సంవత్సరాల నుంచి ఎప్పటికీ మారనటువంటిది ఏదైనా ఉంది అంటే అదేమిటో తెలుసా? ఏంటి గెస్ చేయండి. మార్పు అనేది ఎప్పటికీ మారకుండా ఉంది. ఉదాహరణ ఇచ్చుకోండి, వ్యక్తులు మారుతూ ఉన్నారు, కరెన్సీ ఉంది మారుతూ ఉంది, సమయం మారుతూ ఉంది, ప్రతి విషయం, ఏ విషయాన్ని తీసుకోండి, అన్నీ మారుతూనే ఉన్నాయి. కానీ మారటం అనేది ప్రతి కాలంలో ఉంది, మార్పు అనేది ప్రతి కాలంలో ఉంది, మార్పు అనేది ఎప్పటికీ మారకుండా అలాగే ఉంది. అవునా కదా? మార్పు అనేది ప్రపంచంలో ఎప్పటికీ ఉన్నటువంటి విషయం, భవిష్యత్తులో ఉంటుంది, గతంలో ఉంది, వర్తమానంలో ఉంది మార్పు అనేది. అయితే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మారుతుంది, మార్పు అనేది ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది. ఏ వ్యక్తి అయితే ఈ మార్పుని తన జీవితంలో తెచ్చుకుంటాడో గొప్ప రిజల్ట్స్ తేగలుగుతాడు. ఉదాహరణకి మార్పు ఎలా ఉంది ప్రపంచంలో? ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఏదన్నా ఎవరికైనా సందేశం ఇవ్వాలి అన్నప్పుడు పావురానికి లెటర్ కట్టేసి కబూతర్కి కబూతర్ జా 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 అని అంటే కబూతర్ వెళ్ళేసి అక్కడ సందేశం అందచేసేది. ఒక్కొక్కప్పుడు ఆ సందేశం ఇక్కడ ఇవ్వాల్సిందే, ఇంకో దగ్గర ఇచ్చేది, అక్కడ సమస్య ఏర్పడేది. అయితే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, మెసేజ్ అందచేయడం అనే సిస్టము ఏమైంది, మారింది. ఎలా మారింది? రాయబారులు వచ్చేసారు, మధ్యలో రాయబారితనం వచ్చింది, వ్యక్తులు తీసుకెళ్ళి మెసేజ్ అందచేయడం వచ్చింది. అది అలా ఉండిపోయిందా? అది మారింది. తర్వాత పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ వచ్చింది, తపాలా కార్యాలయం వచ్చింది. ఈ మెసేజ్ అందచేయడం గురించి ఇది కూడా ఆగిపోయిందంటే ఇది కూడా మారిపోయింది. తర్వాత టెలిగ్రామ్ సిస్టమ్ వచ్చింది, టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ ముందుకు తీసుకెళ్లేవారు. ఇది మారిపోయి కొరియర్ సిస్టమ్ వచ్చింది, కొరియర్ ద్వారా మెసేజ్ ముందుకెళ్తుంది. అది తర్వాత మెయిల్ సిస్టమ్ వచ్చింది, మెయిల్ ద్వారా ఇంకా వేగంగా మెసేజ్ ముందుకెళ్ళటము, అది కూడా మారిపోయింది. సోషల్ మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా ద్వారా ఇంకా మెసేజ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాని తలదనేటువంటి వాట్సాప్ వచ్చేస్తుంది. మరి ఈ వాట్సాప్ పర్మినెంట్ అంటే ఈ వాట్సాప్ని తలదనేటువంటి దాదాపుగా 20 యాప్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఈ మార్పు అనేది కంటిన్యూస్గా ఉంది. అయితే ఈ ప్రపంచం మారుతుంది, వరల్డ్ ఈజ్ చేంజింగ్. ప్రపంచంతో పాటు మనం మారుతున్నామా? ప్రపంచంతో పాటు మనం మారితే ఉన్న రిజల్ట్స్ ఏంటివి?
మనలో మార్పు రాకుండా ఎలా ఉన్నామో అలాగే ఉంటే మనం ఏమవుతాం అన్నది మనం చూద్దాం. ఉదాహరణ చూసినట్లయితే ఒకప్పుడు ఏముంది, టైప్ సిస్టమ్ ఉండేది, అదే వెళ్ళిపోయాం వచ్చింది, కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసింది, పర్సనల్ కంప్యూటర్స్ వచ్చేసాయి, అది ఎలా ఉందంటే దాన్ని మార్చుకుంటూ ల్యాప్టాప్ వచ్చేస్తుంది, అది మారుతూ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, అది మారుతూ ఇంకేమొచ్చేసింది స్మార్ట్ వాచెస్ వచ్చేసాయి. అవునా, ఇంకా కంప్యూటర్స్ వస్తుండేది, వాచెస్ ద్వారానే మొత్తం నడుస్తుంది, కంప్యూటర్ సిస్టమ్ మొత్తం దీంట్లో ఉంది, ఫోన్ కూడా వాచ్ సిస్టంలో వచ్చేసింది. మారుతూ ఉంది ప్రపంచం, మారుతుంది. ఎంత వేగంగా మారుతుంది, చాలా వేగంగా మారుతుంది. రెండు విషయాలు మనం చూడవచ్చు ప్రపంచంలో, ఒకటి ఫస్ట్ మూవర్, రెండోది ఫాస్ట్ మూవర్. ఒకటి ఫస్ట్ మూవర్, రెండోది ఫాస్ట్ మూవర్. ఎవరు విజేతగా నిలుస్తారు, ఫస్ట్ మూవరా ఫాస్ట్ మూవరా, ఎవరు? ఉదాహరణకి నోకియా ఉంది మార్కెట్లో, ఫస్ట్ మూవర్గా ఉంది, ఫస్ట్ మూవర్. అది ఫాస్ట్ మూవ్ అవ్వలేకపోయింది, ఏమైపోయింది, కసక్ అయిపోయింది దాని పరిస్థితి, అవునా లేదా? తర్వాత ఫస్ట్ మూవర్గా ఏమొచ్చింది, బ్లాక్బెర్రీ వచ్చింది, అది ఫాస్ట్గా మూవ్ అయిపోయింది, ఏమైపోయింది దాని పరిస్థితి, అయిపోయింది కసక్, బ్లాక్బెర్రీ కూడా అంతమైపోయింది. ఆ తర్వాత ఎరిక్సన్ వచ్చింది, అది కూడా ఫస్ట్ మూవరే, ఫాస్ట్ మూవర్ అవ్వలేపోయింది, దాని పడుకుదా కసక్ అయిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే గూగుల్, యాహూ, యాహూ మనం విన్నాం ఫస్ట్ మూవర్, కానీ అది ఫాస్ట్ మూవర్ అవ్వలేకపోయింది, ఏమైపోయింది దాని పరిస్థితి కూడా కసక్ అయిపోయింది. ఎవరైతే ఫాస్ట్ మూవర్గా ఉంటారో వారే ఈ ప్రపంచంలో నిలదొక్కుగలుగుతారు. ఏ రోజైతే అతని యొక్క ఫాస్ట్ మూమెంట్ ఆగిపోతుందో అది ఆ రోజే క్లోజ్ అయిపోతుంది, అవునా లేదా? మరి శాంసంగ్ ఫాస్ట్ మూవ్గా ఉంది, మార్కెట్లో నిలబడి ఉంది, ఈ ఫాస్ట్ మూమెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది కూడా దాని పరిస్థితి అయిపోతుంది, అవునా? ఇప్పుడు చూసుకుంటే లెనోవో ఉంది, ఫాస్ట్ మూమెంట్లో ఉంది, అదేవిధంగా గూగుల్ ఫాస్ట్ మూమెంట్లో ఉంది. కాబట్టి సమాజంలో నిలదొక్కునే ఉంది, అవునా లేదా? ఏదైతే ఫాస్ట్ మూమెంట్లో ఉంటుందో అది సమాజంలో నిలదొక్కుంటుంది, గొప్ప గొప్ప విజయాలని తన సొంతం చేసుకుంటుంది. అయితే మనం ఎలా ఉన్నాం, మన జీవితం ఎలా ఉంది, మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫాస్ట్గా మనం మూవ్ అవ్వగలుగుతున్నామా ప్రపంచానికి తగ్గట్టుగా? ఒకసారి మనం ఆలోచించాలి. అతివేగంగా మారుతున్నటువంటి ఈ ప్రపంచానికి తగ్గట్టుగా మార్పును స్వీకరించిన వాడే విజేతగా నిలబడగలుగుతాడు. ఇది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవం. అది ఉదాహరణకి మోటివేషన్ అనే ఫీల్డ్లో వందల మంది ఉన్నారు. మరి బ్రదర్ షఫీ ఫస్ట్ మూవరా ఫాస్ట్ మూవరా అంటే ఫాస్ట్ మూవర్ అని చెప్పాలి. ఎందుకని, గత 17-18 సంవత్సరాల క్రితము మోటివేషన్ ఫీల్డ్లో కొన్ని రోజులు, దాదాపుగా ఒక సంవత్సరం ఉండేవాడిని. 17-18 సంవత్సరాలు అంటే సోషల్ మీడియా లేదు, ఎలాంటి టెక్నాలజీ చాలా తక్కువగా ఉండేది. అప్పుడు మోటివేషన్ ఫీల్డ్ని ఆపేసి రిలీజియస్గా ఖురాన్ మరియు బైబిల్లో ఉన్నటువంటి కంపారిటివ్ స్టడీ చేసుకుంటూ వాటిలో ఉన్న వాస్తవాలని ప్రజలకు తెలియజేసి రెండు కమ్యూనిటీస్ని దగ్గర చేసే ప్రయత్నం మీద దాదాపుగా 15 సంవత్సరాలు నేను దాని మీద ఫోకస్ చేశాను. జస్ట్ 3 మంత్స్ బిఫోర్ నుంచి, 3 నెలల ముందు నుంచి మళ్ళీ మోటివేషన్ ఫీల్డ్లోకి అడుగు పెట్టాను. అల్హమ్దుల్లా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర మరియు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలుగు మోటివేషన్ ఫీల్డ్లో వచ్చే 3 రోజులైన అడుగుపెట్టి 1 పొజిషన్ సాధించుకోగలిగాను. ఎందుకని, అది ఫాస్ట్ మూమెంట్ ద్వారా మనం సాధించుకోగలుగుతాము. ఈరోజు ఫేస్బుక్లో ఫాలోవర్స్ చూసుకుంటే దాదాపుగా 2.5 లక్షల మంది ఈ మోటివేషన్ ఫాలో అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. చూస్తుండండి, నేను మీకు మాటిస్తున్నాను, వితిన్ 4 మంత్స్ 10 లక్షలకు పైగా యువత ఫాలోవర్స్గా ఉంటారు. ఇది నేను మీకు ఇస్తున్న మాట, ఇది ఫాస్ట్ మూమెంట్లో వచ్చే విజయము. ఎవరైతే ఫాస్ట్గా మూవ్ అవుతారో వారు విజేతగా సమాజంలో నిలదొక్కుగలుగుతారు. అయితే ఈ మార్పు అనేది మానవుని ఎంత గొప్పగా చేస్తుందంటే, ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఒక చిన్న కథ అనుకోండి, అడవిలో కొన్ని రకాల జంతువులు సమావేశమయ్యాయి, అవి మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకున్నాయి చూడండి, అక్కడ ఏనుగు ఉంది, పులి ఉంది, సింహము, ఆ జిరాఫీ ఉంది, అది పెద్ద సర్పం కూడా ఉంది అక్కడ అనకుండా, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాయమని. మనం ఇంత బలం ఉన్న, ఇంత గొప్ప స్కిల్ఫుల్ యానిమల్స్ కదా, ఇంత గొప్ప మనలో శక్తి ఉంది కదా, కానీ ఈ జీవరాశులన్నింటిలోకెల్లా మానవుడే ఎందుకు గొప్ప అన్నది టాపిక్ వాళ్ళు మాట్లాడుతుంది. ఏనుగంటుంది, నేను ఇంత బలంగా ఉన్నాను కదా, నా బలం ముందు మానవుడి బలం ఎంత చెప్పు, నేను ఒక తొండంతో బంతిని ఆడుకున్నట్టు ఆడుకుంటాను ఈ మానవుడిని, ఈ మానవుడు గొప్ప ఎలా, నేను ఇంత బరువుగా ఉంటాను, మానవుడు ఎంత 60-70-80 కిలోల కన్నా ఎక్కువ ఉండడు, ఈ మానవుడు గొప్ప ఎలా, అర్థమవట్లేదు ఏనుగుకి. పులి అంటుంది, నా ముందు ఈ మానవుడు 1-5 నిమిషాలు నిలబడలేడు, 1-5 నిమిషాలు దాన్ని మానవుని ఖతం చేసేస్తాను, ఈ మానవుడు ఎలా గొప్ప నాకన్నా అని పులి అంటుంటే, సింహం అంటుంది, నా ముందు 1 సెకండ్ నా ముందు నిలబడితేనే గుండె పగిలిపోతుంది ఈ మానవుడికి, 1 పంజాతో ఈ మానవుని నేను ఖతం చేసేయగలుగుతాను. అలాంటిది నాకన్నా ఈ మానవుడు గొప్ప ఎలా. జిరాఫీ అంటుంది, నేను 14-15 అడుగులు ఎత్తుంటాను, ఈ మానవుడు పొట్టివాడు 6-7 అడుగుల కన్నా మించాడు 5 అడుగులే, మరి ఈ పుట్టిగా ఉన్న ఈ మానవుడు నాకన్నా గొప్ప ఎలా అనకుండా అంటుంది, నేను ఈ మానవుడు అమాంతంగా మింగివేయగలుగుతాను, నా ముందు ఈ మానవుడు ఎలా గొప్ప
అని మాట్లాడుకుంటే సమాధానం దొరకట్లేదు. ఇవన్నీ కలిసి లేదు, ఒక మానవుడినే మనం ప్రశ్న అడుగుదాము అని ఎదురు చూస్తుంటాయి. అంతలో ఒక వ్యక్తి అడవిలోకి కట్టెలు కొట్టే వ్యక్తి వస్తాడు, మానవుడు వస్తాడు. ఆ మానవుడిని కలిసి అడుగుతున్నాయి జంతువులన్నీ కూడా కలిసి, ఈ మానవుడు ఎలా గొప్పండి, నేను ఈ విధంగా గొప్ప కదా, నేను ఈ విధంగా గొప్ప కదా, నేను ఈ విషయంలో గొప్ప కదా, ఈ అన్ని విషయాల్లో మాకన్నా మానవుడు తక్కువ కదా, మానవుడు ఎలా గొప్ప అని ప్రశ్నిస్తే ఆ మానవుడు సమాధానం ఇస్తాడు. ఈ మానవుడికి దేవుడు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ మానవుడు ఆ విచక్షణ జ్ఞానంతో ఇది తప్పు అని తెలిస్తే వెంటనే దాన్ని వదిలి మారుతాడు, మార్పు తెచ్చుకుంటాడు. ఇది మంచి అని తెలిస్తే వెంటనే మంచిని స్వీకరించి తను మారుతాడు. ఈ మానవుడిలో మార్పు చెందే గుణం ఉంది. ఈ మానవుడు తను తను మార్చుకుంటాడు, తప్పును వదిలేస్తాడు, మంచిని స్వీకరిస్తాడు. కాబట్టి ఈ మానవుడు అన్నిటికన్నా గొప్ప, ఈ జంతువుల కన్నా గొప్ప. అర్థమైందా? ఏ వ్యక్తి అయితే మార్పును స్వీకరించాడో, చెడును వదిలివేయడం, మంచిని స్వీకరించుకుంటూ మార్పు చెందుతూ ఉండడో, ఆ మానవుడు గొప్ప కాదు. సరే మరి ఆ జంతువులు అడిగే, ఒకవేళ ఈ మానవుడు చెడు అని తెలిసిన తర్వాత కూడా వదిలివేయకపోతే, ఒకవేళ ఈ మానవుడు మంచి అని తెలిసింది కూడా దాన్ని స్వీకరించుకుంచి మారకపోతే మరి ఏంటంటే, అప్పుడు ఎవరు గొప్ప? జంతువులు గొప్పనా మానవుడు గొప్పనా? జంతువులు గొప్ప అయిపోతాయి. ఎప్పటివరకైతే ఈ మానవుడితో మార్పులో ఉంటాడో, మార్పు చెందుతూ ఉంటాడో, మంచిని స్వీకరిస్తు చెడును వదిలేసు, అప్పుడే ఈ మానవుడు గొప్పవాడు. ఈ మార్పు అనేది మానవుని గొప్పగా నిలబెట్టేటటువంటిది ఒక పరిస్థితి, ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇది మనం చేంజ్ టువార్డ్స్ గుడ్. సమాజంలో చాలా రకాల మార్పులు చూస్తున్నాం. ఈరోజు షాకింగ్ న్యూస్, స్కూల్లో చిన్న చిన్న పిల్లలు కూడాను డ్రగ్ అడిక్షన్ అయిపోతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. మార్పు వస్తుంది. పిల్లలు స్మోకింగ్ మొదలు పెడుతున్నారు, గుట్కాలు తింటున్నారు, చెడు వైపుకి వెళ్తున్నారు. మార్పే, ఆ మార్పు కాదు. చేంజ్ టువార్డ్స్ గుడ్ కావాలి, మంచి వైపుకు మార్పు కావాలి. సమాజం నిలదొక్కుని గొప్ప విజేతగా నిలబడాలంటే, తన్ను తాను ఇంప్రూవ్ చేసుకుని ప్రూవ్ చేయాలంటే కావాల్సింది ఏమిటి? చేంజ్ టువార్డ్స్ గుడ్ మనకు కావాల్సింది. అది మనలో వస్తుందా? మనం చేంజ్ టువార్డ్స్ గుడ్లో ఉన్నామా? నిన్న ఉన్న బ్రదర్ షఫీకి, ఈలో ఉన్న బ్రదర్ షఫీకి ఏంటి తేడా? ఈరోజు ఉన్న బ్రదర్ షఫీకి, రేపు వచ్చే బ్రదర్ షఫీకి ఏంటి తేడా? సేమా, నిన్నట్లాగానే ఈరోజు ఉన్నానా, ఈరోజు లాగానే రేపు కూడా ఉన్నానా? అంతే, కొన్ని రోజుల తర్వాత సమాజం గుర్తుపట్టదు. ఎవరైనా అంతే, ఎవరి గురించైనా అంతే. మీరు అదే పని కనుక చేస్తూ ఉంటే, ఏ పని అయితే ఇంతకాలం చేస్తూ ఉన్నారో మీకు అది కూడా లభించదు, ఏదైతే ఇంతకాలం మీకు లభిస్తూ ఉండేదో. అవునా లేదా? ఏదైతే పని అదే చేస్తూ వస్తున్నారు మీరు, ఎంతకాలం ఏదైతే పని చేస్తున్నారో అదే పని, అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు, ఏమవుతుంది? ఆ తర్వాత భవిష్యత్తు మీకు ఉండదు. మీరేం చేయాలి? చేంజ్ కావాలి. సమయానికి తగ్గట్టుగా, టెక్నాలజీకి తగ్గట్టుగా, మార్పుకు తగ్గట్టుగా మనం మారుతూ ఉండాలి. అప్పుడే సమాజం మనల్ని గుర్తిస్తుంది, సమాజంలో మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉండగలుగుతాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఏం చూస్తున్నారండి? ఇది ఏం కనిపిస్తుంది? గొంగళి పురుగు. అవునా? పురుగును చూస్తున్నాం. అది చూడగానే ఒక ఫీలింగ్ ఎలా వస్తుంది? చూస్తే ఎవరికైనా సంతోషం అనిపిస్తుందా? బా, దాన్ని పట్టుకుందాము, చేతి మీద ఎక్కించుకుందాం అనుకుంటారా? ఒక గుగురు పట్టు వచ్చేస్తుంది, అబ్బా అన్న ఫీలింగ్, ఒక ఇరిటేషన్ వస్తుంది. ఒకవేళ మీరు చూసుకోకుండా అది మీ మీదకి ఎక్కేసింది అనుకోండి, ఎక్కి మీ చేయి మీదనో మీ డ్రెస్ మీదనో ఉంది, సడన్గా మీ చూపు పడింది, ఏం చేస్తారు? పా అని చెప్పేసి దాన్ని దులిపేసుకునే ప్రయత్నం చేస్తారు. అవునా కాదా? అంత చూస్తేనే అసహ్యకరంగా కనిపించేటువంటి ఆ గొంగళి పురుగు తనలో ఒక మార్పు అనే దాన్ని స్వీకరించడం ద్వారా ఏమవుతుంది? గొప్ప మార్పు ద్వారా అది సీతగా ఒక చిలుగా మారిపోతుంది. దాన్ని చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అది వస్తే మన మీద కూర్చో ఉంటే బాగుండు అన్న ఆలోచన మన కలుగుతుంది. ఎంత అందమైన సీతగా మారుతుంది. మార్పు మంచి వైపుకు ఎలా, ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? అవునా లేదా? అది మార్పు అంత ఈజీగా వచ్చేసిందా? మార్పు కోసం అది చేసిన ప్రయత్నం ఏంటి? గొంగళి పురుగు అంతిమ దశ మనం చూసుకున్నట్లయితే, అంతిమ దశ తన పైన ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది. గూడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని యొక్క కళ్ళు పోతాయి, అది అంధకారంగా మారిపోతుంది. తర్వాత తన శరీరం మొత్తం కుంచుకుపోతుంది. మీరు ఊహించలేనంతగా బాధ అనుభవిస్తుంది. ఆ బాధాకరమైన ప్రక్రియలో నుంచి, ఆ ప్రాసెస్లో నుంచి బయటపడితే కానీ అది సీతాకొక చిలుగా మారదు. మార్పు కోసం మంచి వైపు మార్పు అనుకుంటే ఇలాగే రాదు. దానికోసం ఒక ప్రాసెస్ కావాలి, దానికోసం శ్రమించాలి, మనలో ఒక మార్పు రావాలి. ఉదాహరణకి అలవాటు, ఉదయం 8 గంటలకు లేచే అలవాటు, ఉదయం 10 గంటలకు లేచే అలవాటు, అలవాటు ఉంది. ఆ మార్పు రావాలి అంటే శ్రమించాలి. లేదు, ఈ రోజు నుంచి 2 గంటల ముందు లేద్దాము, ఈ రోజు నుంచి సూర్యోదయానికి ముందు లేద్దాము. ఒక మార్పు మనలో రావాలంటే మనం ఒక ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మన ముందు గొప్ప ఎగ్జాంపుల్ ఉంది. మరి మనం గొంగళి పురుగుగా ఉండిపోదామా, లేక సీతాకోకచిలుగగా మారదామా అన్నది ఎవరి మీద ఆధారపడి ఉంది? అది మన మీద ఆధారపడి ఉంది. ఎంతమంది సీతాకోకచిలుగగా మారాలనుకుంటున్నారు? సీతాకోకచిలుగగా మారాలి. గొంగళి పురుగు కింద పాకుతూ ఉంటుంది, ఆకుల మీద పాకుతూ ఉంటుంది. అది సీతాకోకచిలుగ మారగానే పైకి ఎగిరిపోతుంది. మన జీవితంలో మనకి పైకి ఎదగాలి అనుకుంటున్నామా? మార్పు కావాలి. మార్పు కోరుకుంటే ఒక ప్రాసెస్లో నుంచి రావాలి. అది కష్టతరమైనా
దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనలో ఇలాంటి గొప్ప అందమైనటువంటి మార్పు వస్తుంది. భవిష్యత్తు కూడా ఇలాంటి అందంగా మనం చూడగలుగుతాము. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా మార్పును కోరుకున్నాడు. ఉదాహరణ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మార్పును ఎంతమంది కోరుకున్నారు చెప్పండి? మారాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఏదో ఒకటి మార్పు కావాలి అనేవాళ్ళు ఎంతమంది? అవును, ఏం మారాలో తెలుసా? ఏ మార్పును కోరుకున్నారో తెలుసా? చూసినట్లయితే కోడలే ఉంటుందో తెలుసా, మా అత్తామామలో మార్పు రావాలండి అంటుంది. అత్తమామ ఏమంటారంటే మా కోడలు మారాలి అంటుంది. భర్త అంటున్నాడు నా భార్య మారాలి అంటున్నాడు, ఆ భార్య అంటుంది నా భర్త మారాలి అని. స్టూడెంట్ అన్నాడు నా టీచర్ మారాలని, టీచర్ అంటున్నాడు నా స్టూడెంట్ మారాలనేసి. రాజకీయ నాయకులు అంటున్నారు ప్రజలు మారాలని, ప్రజలు అంటున్నారు రాజకీయ నాయకులు మారాలనేసి. వీడు అంటున్నాడు వాడు మారాలని, వాడు అంటున్నాడు వీడు మారాలని. బాస్ అంటున్నాడు నా ఉద్యోగులు మారాలని, ఉద్యోగులు అంటున్నారు నా బాస్ మారాలని. అవునా, ప్రజలు అంటున్నారు సమాజం మారాలి, దేశం మారాలి అంటున్నారు. అందరూ మార్పును కోరుకున్నాడు, కానీ ఏ వ్యక్తి కూడా నేను మారాలి అని అనుకుంటున్నాడా? నేను మారాలి పరిస్థితులు తగ్గట్టుగా నేను మారాలి. ఏ వ్యక్తి అయితే నేను మారాలి అనుకుంటాడో అతను సమాజాన్ని మార్చగలుగుతాడు, సమాజాన్ని మార్చగలుగుతాడు. మారాలి మారాలి మారాలి, ఇంతకీ ఎవరు మారాలి? ఎవరు మారాలి? నేను మారాలి అంటే లాభం ఏంటి? నేను మారాలన్న వ్యక్తికి వచ్చే లాభం ఏంటంటే చూడండి, ఏ వ్యక్తి అయితే తనలో మంచి మార్పుకి ఆహ్వానం పలుకుతాడో అతను గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతాడు. నేను మారాలి అన్న వ్యక్తి. మరి ఏ వ్యక్తి అయితే ఆ మార్పుని స్వీకరించాడో ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? సమాజం మారాలి, దేశం మారాలి, ఇతను మారాలి, అతను మారాలని ఆ మార్పు కోసం ఎదురు చూస్తూ జీవితం వెళ్ళతీసేస్తాడు. అంటే సమాజాన్ని మార్చాలంటే ఇంకా ఏం చేయాలి? నేను మారాలి. దేశం మారాలంటే ఏం చేయాలి? నేను మారాలి. మారాలి అన్న ఆలోచన నా నుంచి మొదలవ్వాలి, మార్పు అనేది నా నుంచి మొదలవ్వాలి. అప్పుడు నేను మారతాను, నా చుట్టుపక్కల ఉన్న సమాజము మారుతుంది. అవునా కాదా? అయితే ఏ విషయంలో మారాలి? నా ఆలోచన విధానంలో మార్పు రావాలి, నేను ఆలోచించే విధానంలో మారాలి, నా పనితీరు మారాలి. నేనైతే పనిచేసే విధానం ఉందో పనిచేసే విధానంలో మార్పు రావాలి. నా బలహీనతలు బలాలుగా మారాలి, నా బలహీనతలు బలాలుగా మారాలి. అతను నా ప్రవర్తన, నా అటిట్యూడ్, నా బిహేవియర్ మారాలి. ఎలాంటి మార్పు? మంచి వైపుకు మార్పు రావాలి. రావాలవసరం లేదా? మన ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉన్నాయా? మారాల్సిన అవసరం ఉందా? మనం పనిచేసే విధానం పర్ఫెక్ట్గా ఉందా? మారాల్సిన అవసరం ఉందా? మన బిహేవియర్, మన ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉందా? మారాల్సిన అవసరం ఉందా? మనలో అన్ని బలహీనతలు దూరం అయిపోయి బలాలతోనే ఉన్నామా? లేదు, మనలో బలహీనతలోనే బలాలుగా మారాలా? అంటే మార్పు అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఈ మార్పు అనేది ఒక పని కాదు, అది ప్రక్రియ. ఈ మార్పు అనేది పని కాదు, పని అంటే ఒకసారి చేస్తే అయిపోతుంది. ప్రక్రియ అంటే కంటిన్యూస్ ప్రాసెస్, అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక వర్క్ కాదు, అది ప్రాసెస్ అనమాట. అది మన జీవితాంతం ఉన్నంతకాలం మార్పును స్వీకరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎలాంటి మార్పు? మంచి మార్పు. మనలో మార్పు రావాలంటే చేయాల్సింది ఏంటిది? ముందు నా గురించి నేను అనలైజ్ చేసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను, ఎలాంటి మార్పు కావాలి, నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా మారాలి, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎలా మారాలి, నాలో ఉన్న బలహీనతలు ఏంటివి, ఎలా మారాలి అన్నది సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. నువ్వు మారడం కోసం మరెవరో వచ్చి ప్రయత్నించడు, నువ్వు ఎదగడం కోసం మరెవరో వచ్చి ఆలోచించడు. నీ ఎదుగుదల నీ చేతుల్లో, నీ ఎదుగుదల నీ ఆలోచనలో. నువ్వు మారాల్సిన బాధ్యత, నిన్ను ఏ విధంగా చేయాల్సిన బాధ్యత అది నీ మీదనే ఉంది. అర్థమవుతుందా లేదా? ఎవరు కూడా వచ్చేసి నిన్ను మార్చరు, ఎవరు నిన్ను మార్చరు. ఎవరైతే మారాలి అనుకుంటాడో ఆ వ్యక్తి మారగలుగుతాడు. ఎవరు కూడా బలవంతంగా ఎవరిని మార్చలేరు. ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఆలోచనలో మార్పు, ఆలోచన గురించి ఒక విషయం మాట్లాడదాం. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను, నా జీవితానికి మూడు భాగాలు ఉన్నాయి. గడిచిపోయిన కాలం ఉంది, పాస్ట్ ఉంది, భవిష్యత్తు కాలం ఉంది. ఓకేనా? వర్తమానం, ఇప్పుడు ప్రస్తుతం నుండి ప్రజెంట్ కాలం ఉంది. ప్రజలు అసలు ఎక్కడ జీవిస్తున్నారు తెలుసా? ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు? వర్తమానంలో జీవిస్తున్నారా, పాస్ట్లో జీవిస్తున్నారా, ఫ్యూచర్లో జీవిస్తున్నారా? మీరు ఎక్కడున్నారు? ప్రజెంట్లో ఉన్నారా, ఫ్యూచర్లో ఉన్నారా, పాస్ట్లో ఉన్నారా? ప్రపంచం ఎక్కడుందో తెలుసా? ప్రపంచాన్ని చూసుకుంటే 80% పీపుల్ పాస్ట్లో ఉన్నారు. 80% ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ బతుకుతున్నారు? గడిచిపోయిన కాలంలోనే బతుకుతున్నారు. వాళ్ళు ప్రజెంట్లకి రాలేకపోతున్నారు. ఉన్నది ఇక్కడే, అస్తిత్వం ఇక్కడే ఉంది, కానీ ఆలోచనలు, తను ఎక్కడ జీవిస్తున్నాడు మానసికంగా? మానసికంగా గడిచినటువంటి కాలంలో జీవిస్తున్నాడు. ఉదాహరణ చూసినట్లయితే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయి కూడా 6.5 సంవత్సరం అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను అన్న ఆ దిగులు, ఆ బాధ, ఆ నిరాశ, ఆ కృంగుబాటులోనే ఉన్నాడు, గతంలోనే ఉన్నాడు, వర్తమానానికి రాలేకపోతున్నాడు. వర్తమానంలోకి ఏం చేశాడు? పాస్ట్ని తీసుకొని వచ్చేసాడు. అవునా లేదా? ఒక వ్యక్తి బిజినెస్లో లాస్ అయిపోయాడు. ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. కోట్ల నష్టం వచ్చింది. 2 సంవత్సరాలు జరిగినటువంటి కోట్ల నష్టాల్లోకి ఇప్పుడు ప్రస్తుతము బాధపడుతున్నాడు దాని గురించి. ఎప్పుడు బిజినెస్ లాస్ అయిపోయింది, ఎలా, ఏంటి, ఏం చేయాలి, నిద్ర పట్టలేదు, ఈ రోజు నిద్ర పట్టలే. ఎప్పుడు లాస్ అయ్యాడు? 2 సంవత్సరాలు అయిపోయింది అతను లాస్ అయ్యి. పాస్ట్ని వదలలేకపోతున్నాడు. జరగకూడదు నా జీవితంలో జరిగింది, వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆలోచనలు
వాడు మోసం చేసేసాడు, నాకే ఇలా జరగాల, నేనే దొరికాను ఆ దేవునికి, నాకే ఇలా జరగాల, జరిగిపోయింది, జరగకుండా 4 సంవత్సరాలు అయిపోయింది, నాకే ఇలా జరగాల, నా జీవితంలో ఇలా జరగాల, నా భర్తని ఇలా చేయాలా, నా భార్యని ఇలా చేయాలా, జీవితాంతం మిగిలిన 40 సంవత్సరాలు కూడా గడిచినటువంటి దాని గురించే మనం ఆలోచిస్తున్నాం. అంటే ఏమిటి, 80% మంది గడిచిపోయిన కాలంలో దేవుడు నాకే ఎందుకు ఇలా చేయాలన్న విషయము, ఇయే దిగులుతో, ఇదే నిట్టూరుపుతో, ఇదే నిరాశతో జీవితం కూడా, జీవితం ప్రస్తుతం కాలం మొత్తం కృంగుబాటుతో, ఒక నిరాశతోనే జీవితం గడుపుతున్నారు. అయితే 80% మంది ఆలోచన ఇలా ఉంది, 80% మంది జీవితం ఇలాగే ఉంది. గడిచిపోయిన బాధాకరమైన విషయాలు కావచ్చు, గడిచిపోయిన సుఖవంతమైన విషయాలు కావచ్చు. నేనంటే ఏమనుకుంటున్నావు, నేను 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ తెలుసా అని డిగ్రీలో కూడా చెప్తూనే ఉంటాడు, అంతే, డిగ్రీలో ఏం రాదు, ఇంటర్లో ఏం రాదు. ఆ 10th క్లాస్ గతంలో 5 సంవత్సరాలు నేను స్కూల్ ఫస్ట్, అప్పుడు స్కూల్ ఫస్ట్ కరెక్ట్, ఇప్పుడేంటి నువ్వు అసలు, ఇప్పుడేంటి నీ సీన్ ఏంటి ఇప్పుడు, కాదు 10th లో ఫస్ట్ తెలుసా నేను, అంతే. అది పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, గతంలోనే వాడు జీవిస్తున్నాడు అంతే, అది కాదు. మరి మిగిలిన వారు ఎక్కడ ఉన్నారండి, 9% మంది భవిష్యత్తులో జీవిస్తున్నారు, 9% మంది భవిష్యత్తులో. ఏంటిది అది, ఏం చేయాలి భవిష్యత్తులో, నేనేం చేయాలంటే ఒక మంచి జాబ్ కొట్టేయాలి, జాబ్ కొట్టిన తర్వాత ఏంటి, ఇలా చేయాలి, అలా చేయాలి, నేను మంచి డాక్టర్ని అయిపోవాలి, నేను ఇంజనీరింగ్లో ఈ పొజిషన్ సాఫ్ట్వేర్లో అలా అయిపోవాలి, ఇలాంటి బిల్డింగ్ కట్టాలి నేను. ఓకే, తన కోరికలు, తన గోల్స్, తన లక్ష్యాలు, దానికోసం ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు, బిల్డింగ్ కట్టాలి, డబల్ స్టోరీ బిల్డింగ్ కట్టాలి, దానికి ఇప్పుడేమన్నా చేస్తున్నావా, ఆలోచిస్తున్నావు అంతే. ప్లానింగ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఏమున్నాయి, దానికి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ప్రస్తుతం నీ యాక్టివిటీ ఏంటి. ఎప్పుడు భవిష్యత్తులోనే జీవితం గడుపుతూ ఉంటారు ప్రస్తుతం వాడు, 9% మంది. ప్రజెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి, 1% మంది ఉన్నారు. వారు గడిచిన జీవితాన్ని అనుభవంగా మార్చుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక ప్రకారంగా ప్రస్తుతం పనులు చేస్తూ ఉంటారు 1% మంది. మరి చూడవచ్చు ఎంత మొత్తం ఎంతమంది అయిపోయారండి, ఎంత, 100 కాలేదా, ఎంత, మరి మిగిలిన 10% ఎక్కడ ఉన్నారు, వారు భవిష్యత్తులో లేరు, గతంలో లేరు, ప్రస్తుతంలో ఎక్కడున్నారు తెలుసా, ఆ మిగిలిన 10% మంది ఊహాలోకాలలో, డే డ్రీమ్స్లో ఉన్నారు. నేను ఇలా ఇలా చేయాలి, ఇలా బాబా ఊహించుకుంటాడు అంతే, నేను అలా అనేసి అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా ఊహించేసుకుంటాడు, అదేముండదు సీన్ అక్కడ. ఓకేనా, నేను ఇంత పెద్ద బాస్ని అయిపోయాను, నా కింద 10 మంది వర్కర్స్, నాకు 4 కార్లు బయటికి రాను, ఏ కరెంట్ ఆ కార్, ఏముండదు సీన్ అక్కడ, అది లక్ష్యము కాదు, ఏమీ కాదు, ఊహలు, పగటి కలల్లోనే జీవితం గడుపుతూ ఉన్నారు 10% మంది ఉన్నారు. మీరెక్కడ ఉన్నారు, మీరెక్కడ, భవిష్యత్తులోనా, భవిష్యత్తులో ఉన్నారా, గడిచిపోయిన కాలంలో ఉన్నారా, వర్తమానంలో ఉన్నారా, పగటి కాలంలో ఉన్నారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కనుక ప్రజెంట్ కాలంలో ఉంటే విజేతలు మీరే, రేపటి విజేతలు మీరే. అయితే ఈ పాస్ట్ ఆలోచనలు ఏవైతే మనం మాట్లాడుకున్నాము, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానని చెప్పేసి గడిచిపోయినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, గడిచిపోయిన పాజిటివ్స్ కానివ్వండి, గడిచిపోయిన నెగిటివ్స్ కానివ్వండి, వాటిలో ఉండి ఈరోజు ఇప్పుడు నేను బాధపడటానికి అర్థమేమీ లేదు. ఓడిపోయావా, పాఠాన్ని నేర్చుకో, ఎందుకు ఓడిపోయావో తెలుసు, నువ్వు చేసిన తప్పేంటి, ఏం జరగలేదో, ఎందుకు ఎర్రర్ వచ్చిందో తెలుసుకో, మళ్ళీ ప్రయత్నం చేయి. ఇప్పుడు ఇప్పుడు చేయాల్సిందంటే ప్రయత్నం, ఎలా, ఓటమిలో నుంచి పాఠాన్ని నేర్చుకుని ఈరోజు ప్రయత్నం చేయాలి, భవిష్యత్తును ప్రణాళికగా పెట్టుకొని, ఇది మనం చేయవలసింది.